హాయ్ 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 అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మీకు మియాపూర్. మీరు? మేము యాదాద్రి జిల్లా నుంచి వచ్చినాం, యాదాద్రి భువనగిరి జిల్లా. రామ్ చరణ్ గారు డయాట్ ఫ్యాన్స్? అవును, డయాట్ ఫ్యాన్స్. మాకు అసోసియేషన్ కూడా ఉంది యాదాద్రి నుంచి. ఓ, ఇది మా అసోసియేషన్. ఇది మాకు శివాచార్య అన్న తరఫున మేము ఇక్కడికి రావాల్సి వచ్చినాము. మా చెన్నన్న బర్త్డే ఎవ్రీ ఇయర్ మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం ఇక్కడ శిల్పకళా వేదికలో. ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ముందు రమణం స్వామినాయుడు చిరంజీవి బర్త్డే ఎప్పుడైనా ఇక్కడనే చేసేవారు. సో అది మేము చరణ్ గారికి కూడా మా చరణ్ ఫ్యాన్స్ తరఫున మేము ఇక్కడ సెలబ్రేట్ చేయాలని మన శివాచార్య అన్న ఆనవాయితీగా ఇక్కడ ప్రతి ఇయర్ గ్రాండ్గా, చాలా గ్రాండ్గా ఇక్కడ శిల్పకళా వేదికలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కలిసి వచ్చారా? ఈ చెన్నై నుంచి వచ్చినాము మేము ఇద్దరము, మా టీము ఇంకా వస్తున్నారు వాళ్ళు. మేము కూడా చరణన్న గ్లోబల్ లెవెల్లో అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది కాక తను డ్యాన్స్ స్టెప్ల వల్ల, ఆ డ్యాన్స్ పాపులర్ వల్ల తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను, విని విని కంగ్రాచులేషన్ అన్న. బర్త్డే ఇవాళ రచ్చ రచ్చనే ఉంటుంది లోపల, సెలబ్రేషన్ ఫ్యాన్స్ ఇది. ఇంకా వెయిట్ వెయిట్ అండ్ సీ అన్న. సూపర్ సూపర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చాము, ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ. ఇంటర్ గారు అండ్ చరణ్ గారి డయట్ ఫ్యాన్స్. ట్రిపుల్ ఆర్లో బాగా ఇదైంది. అది మేము బర్త్డేకి బ్యానర్లు కట్టించి కేకులు కూడా కట్టేస్తాము మా విజయవాడలో. అందుకని బర్త్డే సెలబ్రేషన్ కోసం ఇక్కడికి వచ్చాము. మేడం, మీరు కూడా కొన్ని మాటలు మాట్లాడండి. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. సూపర్ సూపర్. ఓకే ఓకే మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా విజయవాడ. ఉండేది మియాపూర్. మీ మాటల్లో రామ్ చరణ్ గారి బర్త్డే విషయం. రామ్ చరణ్ బర్త్డే కోసం స్పెషల్గా వచ్చాము. నేను ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా మా రా చరణ్ కోసం వచ్చాను. వావ్, సూపర్ సూపర్ మేడం. మీరు ఇంత డైహార్ట్ ఫ్యాన్ సార్ రామ్ చరణ్ గారికి? మగధీరా సినిమా చూసిన దగ్గర నుంచి పిచ్చి ఆయన అంటే నాకు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. హ్యాపీ బర్త్డే అన్నా. అన్న అన్న, ఒక్కసారి అందరు కలిసి ఒకసారి అన్నయ్యకి విషెస్ చెప్తే. జై జై చరణ్.